హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రామోజీ ఫుల్ టూర్లో పార్ట్ 2 అండి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. ఎస్, ఇప్పుడు మనమైతే మనకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ అండి, అదే బాహుబలి సెట్. బాహుబలి సెట్ వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీకి చాలామంది విజిట్ చేసి ఎస్పెషల్లీ బాహుబలి సెట్ని చూడటానికైతే వచ్చారు. చూసారు కదా, ఎంట్రన్స్ అద్దెరిపోయింది. ఇకపోతే లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇక్కడ కనిపించేది మాహిష్మతి సామ్రాజ్యం నమూనా అండి. చూసారా, అద్దెరిపోయింది కదా మాహిష్మతి సామ్రాజ్యం. చూసారా, ఎత్తైన మేడలు, పెద్ద సౌండ్ డ్రమ్ని అయితే ఎదురుగుండా పెట్టారండి. మా ఓడైతే దాని మీద దరువు వేసిందే వేస్తున్నాడు. చాలా బాగుంది ఇది కూడా. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ మామూలుగా రావట్లేదు, ధన ధన కొడతంటే. మా వాడు ఇంతటితో ఊరుకోకుండా దాన్ని గుద్ది గుద్ది చంపేటట్టున్నాడు. అది కొట్టమంటారా? మాహిష్మతి నగరానికి నేను వచ్చాను అంటూ మా వాడు గంటను మ్రోగించి మరీ తెలుపుతున్నాడండి. మా వాడు బాహుబలి సెట్లో ఏది వదలట్లేదు. ఎత్తైన గోడలతో మాహిష్మతి నగరం మామూలుగా లేదండి. అసలు దర్వాజాలు చూసారా, ఎంట్రన్స్ ఎంత ఎత్తుగా ఉందో తలుపులు. మనం ఇప్పుడు మాహిష్మతి నగరానికైతే లోపలికి వచ్చేసామండి. ఎదురుగుండా ఎంత పెద్ద గజాలు మనల్ని స్వాగతిస్తున్నాయో చూసారు కదా, పెద్ద పెద్ద శిల్పాలు. మాహిష్మతి నగరం ఎంట్రన్స్ ఎంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుంటుందో. వామ్మో, మాహిష్మతి సామ్రాజ్యంలో మొసళ్ళు కూడా ఉన్నాయండి. ఎంత పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయో, నిజమనుకున్నారు ఇవన్నీ బొమ్మలండి. ఈరోజు ఎండ అదురుస్ అనిపిస్తుందండి. పైన భగభగమండే ఎండతో చచ్చిపోతున్నాను. ఒకవైపు ఎలాగోలా ఈ కుచ్చు టోపీతో మేనేజ్ చేసేస్తున్నాను ఈ ఎండను మాత్రం. మా వాడు బాహుబలి సినిమాలో యుద్ధరంగంలో చూసిన ఈ ఒక వాహనాలను చూసేసి తెగ ముచ్చట పడిపోతున్నాడు. ఎక్కేసి రథసారథి అయిపోవాలని చెప్పి ఎక్కిన తర్వాత తీరా కదలట్లేదు ఏంటి అని చాలాసేపు పేచీ పెట్టాడు. ఇది మాహిష్మతి సామ్రాజ్యం మొత్తానికే మధ్యరేఖ అనుకోవాలండి. ఇది సెంటర్ పాయింట్. ఈ ప్లేస్ బాగా గుర్తుంది కదా, బల్లాల దేవునికి పట్టాభిషేకం జరిగింది ఈ ప్లేస్లోనే. ఈ మాహిష్మతి మహాసామ్రాజ్యంలో ఎత్తైన మిద్దెలు, అరుగులు, చాలా భవనాలు కూడా ఉన్నాయండి. బాహుబలి సెట్టిని మొత్తాన్ని కూడా సందర్శనార్థం ఉంచటం రామోజీరావు గారిది గ్రేట్ ఐడియా అండి. దీన్ని బట్టి మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్ యొక్క పనితనం చాలా బాగా కనిపిస్తుంది. చాలా గ్రేట్ వర్క్ అండ్ ఎఫర్ట్సే పెట్టారు బాహుబలికి. బల్లాల దేవుని రథాన్ని చూసి మా వాడు చెంగు చెంగున పరిగెడుతున్నాడండి. అది ఎక్కేసేసి ఒకసారి రైడ్ చేసేద్దామని ఆ రెక్కలను చూసి అయితే తెగ ముచ్చట పడుతున్నాడు. ఎక్కి స్టార్ట్ చేయంగానే గిర్రనే తిరుగుతా అది వెళ్ళిపోతుందని. కానీ వాడికి తెలియదుగా ఇదంతా డమ్మీ అని చెప్పి కొంపతీసి ఇది ఎక్కేసేసి ఇంటిదాకా తీసుకెళ్ళమంటాడో ఏమో. మరి తిప్పి 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 చక్రాన్ని కాస్త ఓడగొట్టేటట్టున్నాడు. లోపలంతా మోటార్ సైకిలే ఉందండి. మనం చూడటానికి ఏమో బల్లాల దేవుడే రథాన్ని గుర్రాలు కట్టి మరి లాక్కెళ్తున్నట్టు అలా అనిపిస్తుంది. కాకపోతే కిందంతా మోటార్ సైకిల్ ఉంది. మా వాళ్ళు ఇప్పుడే ఏదో సభలోకి అయితే ఎంటర్ అయ్యారు. మా వాడు లెగనంటే లెగనంటున్నాడు. ఎట్టకేలకు రథమైతే కనిపించిందండి. సాహోరే బాహుబలి సాంగ్లో కనిపిస్తుంది కదా, అదే ఈ రథం అండి. మనం సినిమాలో చూసిన చాలా వందల అడుగుల ఎత్తుల బల్లాల దేవుని విగ్రహం అయితే కనిపించింది. కానీ రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టారు. సినిమాలో మాత్రం చాలా ఎత్తుగా ఉండి కనిపించినట్టు మనకు కనిపించింది. అంత గ్రాఫిక్స్ మహిమ. దాని ఎదురుగుండా బాహుబలి రెస్టారెంట్ అని ఉందండి. ఈ రెస్టారెంట్లో సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్, అన్ని రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి. అలాగే స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. రేట్లు కూడా బాహుబలిలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం మరొక సరికొత్త ప్రదేశానికి అయితే వెళ్తున్నామండి. ఎవరైనా చూసి గుర్తుపట్టగలరా? ఓకే, నేనే చెప్పేస్తాను. లకలకలకగా చంద్రముఖి, అదేనండి చంద్రముఖి మహల్కి అయితే మనం వచ్చేసేసాము. చూసారా, లోపలంతా కూడా ఏదో వర్క్ జరుగుతుంది. ఒకవైపు ఫోటోషూట్ జరుగుతుంది. ఎంటర్ అవ్వగానే మేము కూడా చాలా ఫ్రీగా ఫొటోస్ తీస్తున్నారులే అని మేము లైన్లో నుంచున్నాము.
తీరా తెలిసింది. ఇక్కడ ఫొటోస్ తీసిన తర్వాత అల్లదిగో దూరాన ఒక కౌంటర్ ఉంటుందండి, ఆ కౌంటర్లో 500 పే చేసేసి 2 ఫొటోస్ తీసుకోమన్నారు. దెబ్బకు మేము జారుకుంటే లైన్లో పడి వెళ్ళిపోయాము. మహల్ మాత్రం అదిరిపోయిందండి. పైన వెలుగులు జిలుగులతో కూడిన లైట్లు వేలాడదీశారు చాండ్లియర్సు. మా వాడికి నీరసం వచ్చేసినట్టుంది. కుర్చీలో పడి మీరు వెళ్ళరా, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు పాపం. తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నాడు. ఇంకా తలెత్తి పైకి చూస్తే మాత్రం అన్ని తాళ్లే కనిపిస్తున్నాయి. మనకి సినిమాలో మాత్రం కనిపించేంత లెక్క లైట్ల వరకే చూపిస్తారు. మా వాడు రాజుగారు మంచం దగ్గరికి వెళ్ళాడు. కొంప తీసి ఎక్కి ఇక్కడే పడుకుంటానంటాడో ఏమో మరి. చంద్రముఖి మహల్ అయితే కొంచెం మేరకు కింద వరకు చూస్తే మాత్రం బాగా అద్భుతంగా ఉంది. పైనంతా ఎంత తాళ్లతో వేసి బాగా కట్టారు. అంతా ఆర్ట్ సెటప్. ఇప్పుడైతే మిమ్మల్ని రూపాయి ఖర్చు లేకుండా ఫారెన్ కంట్రీకి అయితే తీసుకువెళ్తానండి. ఏ ఫారెన్ కంట్రీ అనుకుంటున్నారా? మీరు ఏ ఫారెన్ కంట్రీ అనుకుంటే ఆ కంట్రీ. నిజమనుకునే రెండో ఏ ఫారెన్ కంట్రీ కాదు ఇది. రామోజీ ఫిలిం సిటీలో ఫారెన్ లొకేషన్ ఇది. నేనే ఇప్పటివరకు ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళలేదు. చూసారుగా భవనాలన్నీ ఎంత లగ్జూరియస్గా ఉన్నాయో. మా వాడేదో ఇదేదో నిజంగా డోర్ వచ్చేస్తుంది అనుకుని ఓపెన్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఎటువైపు చూసినా రంగురంగు మేడలు అసలు భలే ఉన్నాయి, ఒకదానికి మించి మరొకటి. చాలా అందంగా ఉన్నాయి కూడా. 5 అంతస్తులు, 4 అంతస్తులు. ఏ బిల్డింగ్ కావాలంటే ఆ బిల్డింగ్ని తీసేసుకుని షూట్ చేసేసుకుంటామే. కొన్ని అయితే జస్ట్ ఫ్రంట్ ఎలివేషన్స్ ఉన్నాయి, కొన్ని అయితే నిజంగానే లోపలకు కూడా ఓపెన్ చేసి చూస్తే మొత్తం హాల్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారంట. చాలా బాగున్నాయి చూడటానికి కూడా. ఇప్పుడైతే మమ్మల్ని హవామహల్ దగ్గర దించారండి. ఇదేనండి హవామహల్. చాలా బాగుంది చూడటానికి. అచ్చం నిజంగా ఏదో ఆగ్రాలో కోటలు అలా అనిపిస్తున్నాయి చూడటానికి. లోపలంతా కూడా మొఘల్ ఆర్కిటెక్చర్ మొత్తం ఉట్టిపడేలాగా డిజైన్ చేశారండి. చాలా బాగా డిజైన్ చేశారు. ఆ పెయింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కూడా. హవామహల్ నుంచి చూస్తే కనుక మనకి రామోజీ ఫిలిం సిటీలో మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నీ బాగా కనిపిస్తాయండి. వరల్డ్ గిన్నీస్ రికార్డ్ సర్టిఫికేట్, యురేకా, అలాగే చాలా బొటానికల్ గార్డెన్స్ అన్నీ కనిపిస్తున్నాయండి ఇక్కడ నుంచి స్పష్టంగా. హవామహల్ నుంచి కిందకు వెళ్తే మసాలా మహల్, శాంచ్యూర్ గార్డెన్, జపనీస్ గార్డెన్, ఇంకా బస్సు ఎక్కే బోర్డింగ్ పాయింట్స్ అయితే వస్తున్నాయండి. అయితే ఇంతకీ మనకు అసలే ఆత్రం ఎక్కకుండా మసాలా మహల్ అంటే ఏంటా అని వెళ్ళి చూస్తే ఏమీ లేదు, అది ఒక రెస్టారెంట్, నార్థన్ రెస్టారెంట్ అండి. అందులో అన్ని నార్థన్ సైడ్ ఫుడ్సే ఉన్నాయి, పానీపూరి, చాట్స్, అవి. దాన్నే మసాలా మహల్ అని పేరు పెట్టేశారు. హవామహల్ నుంచి కిందకి దిగేటప్పుడు చాలా అందమైన బొమ్మలు అయితే ఎదురుపడ్డాయండి. అన్నీ కూడా నృత్య భంగిమలతో ఫోజులు అయితే ఇస్తున్నాయి. చాలా లావణ్యతో కూడిన బొమ్మలండి, శిల్పాలు బాగున్నాయి. ఇప్పుడైతే మనము అస్కారి గార్డెన్కి వచ్చేసామండి. ఇక్కడ బటర్ఫ్లై పార్క్, బటర్ఫ్లై మ్యూజియం, బర్డ్స్ పార్క్ ఇవన్నీ ఉంటాయి. మా వాడు ఆ చిలకను చూసి ఫోటో దిగుతా అని చెప్పి ముచ్చటపడి వెళ్ళాడండి. ధైర్యం ఉన్నాడు అనుకుని తమ్ముడు కూడా మా వాడు చేతిలో చిలకనైతే పెట్టేద్దాం అనుకున్నాడు. కానీ తమ్ముడికి తెలియదు కదా మా వాడు ఎంత పిరుకోడు అనేది. ఆ చిలక ముక్కుతో ఎక్కడ పొడిచేసిద్దామని మా వాడికైతే ఎక్కడ లేని భయం అయితే పుట్టుకొచ్చేసేసింది. Thank you.
నానా చాటి చూడు. కూర్చోపో అక్కడికి, అక్కడ కూర్చో, కూర్చోనా అబ్బా. చిలకలంటే చిలకలు, రంగురంగు చిలకలు భలే ఉన్నాయి, ముద్దుగా క్యూట్గా ఎంత బాగున్నాయో. బులుగు రంగు చిలకలు, పచ్చ రంగు చిలకలు, అన్ని రంగుల చిలకలు బాగున్నాయండి. వీటి యొక్క గూడులు ఆకారాలు భలే ఉన్నాయి, బూట్ షేపులో, కార్ షేపులో వినూత్నంగా ఉన్నాయి. ఈ రామ చిలకలు అయితే చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో, ఇవేంటో నన్నే గుబురుగా చూస్తున్నాయి. ఈ కాకటూ చిలక అయితే చెవులు చిల్లు పడేలాగా అరుస్తుందండి బీభత్సంగా, ఒకటే అరుపు. అమ్మో, దీని ముక్కేంటో ఎంత పొడుగు ఉంది. ఈ ముక్కెట్టు కొట్టిందంటే మాత్రం మామూలుగా ఉండదేమో, పంచరే పోవాల్సింది ఏదైనా కూడా. ఎంత పొడుగున్నాయో వీటి ముక్కులు, వీటి పేర్లేంటో కానీ చాలా గట్టిగానే ఉన్నట్టున్నాయి ముక్కులు కూడా. వీటి పేర్లు వచ్చేసేసి ఛానల్ బిల్డ్ టౌకన్స్ అంటండి. అబ్బా, దీని ముక్కైతే నారెంజ రంగుతో ఎంత పొడుగ్గా ముద్దుగా ఉందండి. ఎంత బాగున్నాయో ఈ పక్షులు, నలుపు నారెంజ రంగు కలిపి చూడటానికి. దగ్గరికి వెళ్తే ముక్కుతో పంచర్ చేసేసిద్దేమో నా ముక్కుని, దూరంగా ఉండి చూడటమే సేఫ్. ఇదిగో ఈ మెకావ్ జాతికి చెందిన చిలక అయితే చిత్రాలేస్తుంది, సిగ్గుపడితో అటు తిరిగి కూర్చుంది. అమ్మ, ఒకసారి తిరిగితే ఇటు మేము కూడా చూస్తాము. చాలా సిగ్గుపడే పక్షులేమో ఈ మెకావ్, అటు తిరిగి ఉన్నాయి, ససేమీరా ఇటు తిరగనంటున్నాయి. అబ్బాయి, బులుగు పసుపు రంగు పక్షులు ఎంత అందంగా ఉన్నాయో. అమ్మో, నిప్పుకోళ్ళు, ఆస్ట్రిచ్ పక్షులు తలెత్తి నిటివారుగా చూస్తున్నాయి మెడని పక్కకు తిప్పకుండా. వేటి కోసము ఇవి గనక పొడిస్తే పంచరవటం సరే సరే ప్యాక్చర్ వర్క్ కూడా జరగదు. వీటి ఎదురుగుండా ఇవి పెట్టిన గుడ్లున్నాయండి, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి మన కోడిగుడ్లకి 40 కలిపి ఒక గుడ్డుతో సమానం అంట, చాలా పెద్ద గుడ్లే కదా ఇవి. ఇప్పుడు మనమైతే కలర్స్ అనే విభాగానికి వచ్చేసాము. కలర్స్ అంటే రంగురంగు మొక్కలు అండి. ఇక్కడ అన్ని రంగురంగు మొక్కలు, పూల మొక్కలు, ఆకు మొక్కలు అన్నీ ఉంటాయి. చూడటానికి ఎంత బాగున్నాయి కదా అన్నీ కూడా. ఇప్పుడైతే మనం కృపాలి గుహలకైతే వచ్చేసామండి. ఇవన్నీ నిజమైన గుహలు అనుకునేరు, కాదండి, అన్నీ కూడా డొల్లే, ఫైబరు, ప్లాస్టిక్ వీటితో చేశారు. మా ఆయన అప్పుడే టెస్టింగ్ స్టార్ట్ చేసేసారు ఇవి నిజమా కాదా అని. మా ఓడు ఊరుకుంటాడా, నేను కూడా ఒకసారి టెస్ట్ చేస్తానని చెప్పి ఒక దొరు వేస్తున్నాడు వాటి మీద. సెకండ్ పార్ట్. నేను కూడా ఇతను చూసి నిజంగా మనిషి అనుకునేను, కానీ ఇవన్నీ బొమ్మలే. ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో ఫిలిం దునియా అండి. ఇది సపరేట్గా ఒక వీడియో చేసేసాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసేయండి.
ఇప్పుడు వచ్చేసేసి మనం స్పిరిట్ ఆఫ్ రామోజీ షోకి వెళ్తున్నామండి. ఇది రోజు ఒక షోనే ఉంటుంది, అది కూడా ఈవినింగ్ 4:00. ఇక్కడ షోస్ అన్ని కూడా పర్టికులర్ టైమ్స్లోనే ప్లే చేస్తారండి, ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. ఇకపోతే తర్వాత పిల్లల ఆడుకుంటాకి రకరకాల ఇలాగ కార్లు, స్కూటర్లు ఇలా అన్నీ ఉన్నాయండి, బైకులు. మా ఓడైతే బైక్ ఎక్కేసేసి నిజంగానే తోలేటట్టుగా ఫీల్తో తెగ పోనిచ్చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీ టూర్ ఎండ్కైతే రావస్తుందండి. ఇప్పుడైతే మనం యురేకా నుంచి బయటకు వచ్చేసాము, ఉదయం మనం ఈ యురేకా నుంచే లోపలికి వెళ్ళామండి. రామోజీ ఫిలిం సిటీ టూర్లో బయటకు వచ్చే ముందు ఇలా మెకానికల్ రైడ్స్ బోలెడన్ ఉంటాయండి, అన్నిటినీ యూటిలైజ్ చేసుకోండి. అన్నీ కాంప్లిమెంటరీ కాదు, కొన్ని అయితే టికెట్స్ పెట్టి కొనుక్కోవాలండి, కొన్ని అయితే కాంప్లిమెంటరీ రైడ్స్ ఉన్నాయి. మా అబ్బాయికి కార్లు బైకులు అంటే తెగ పిచ్చండి, అవి కనపడటం ఆలస్యం, ఎక్కందే వదలడు. కార్ బంపింగ్ అయితే ఎక్కేసి తెగ ఎంజాయ్ చేశాడు. ఇదైతే కాంప్లిమెంటరీ రైడ్ కాదు, టికెట్ అయితే తీసుకోవాలి. రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ వచ్చేసేసి ఈ ఫందుస్థాన్ ఉంటుందండి, ఇదే మనం లాస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ ఫందుస్థాన్ నిజంగానే చాలా ఫన్గా ఉంటుంది. ఈ ఫందుస్థాన్లో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, ఎస్పెషల్లీ లోపల రకరకాల థీమ్స్తో చాలా అట్రాక్టివ్గా ప్లేసెస్ అయితే ఉన్నాయండి. జురాసిక్ పార్క్ థీమ్, మోటూ పట్లు, అలా కిడ్స్కి చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేవి చాలా ఉన్నాయండి. అయితే లోపల రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది ఫందుస్థాన్లో. మేమైతే లేటుగా వెళ్ళటం వల్ల రెయిన్ డ్యాన్స్ అయిపోయిందంటండి, రెయిన్ డ్యాన్స్ 5:00 క్లోజ్ అని చెప్పారు. అయితే మేము జస్ట్ లోపలంతా ఎలా ఉంటాయని చూసేసి వచ్చేసాం ఫందుస్థాన్లో. ఇది కూడా చాలా బాగుందండి. రామోజీ ఫిలిం సిటీ టూర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా బస్సెస్ అయితే ఉంటాయండి, మనల్ని బయటకు అయితే దించుతాయి. ఎక్కడైతే మనం ఫస్ట్లో టికెట్లు అయితే తీసుకున్నామో ఆ టికెట్ కౌంటర్ వద్ద మనల్ని అయితే డ్రాప్ చేస్తాయి ఉచితమే ఈ బస్సులు అయితే. ఎంతో ఆనందాన్ని, ఎన్నో జ్ఞాపకాలను, మరింత కొత్త ఉత్సాహాన్ని మూటగట్టుకుని మేమైతే రామోజీ ఫిలిం సిటీ టూర్ కంప్లీట్ చేసుకుని బయటకైతే బస్సులో వచ్చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాము మేమైతే. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు మా వీడియోస్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి.